ఏపీ ఎన్నికల ముహూర్తం ఫిక్స్. ఢిల్లీ నుంచి సంకేతాలు. ఏపీలో ఎన్నికల రాజకీయం హోరాహోరీగా మారుతోంది. సీఎం జగన్ అభ్యర్థుల ఎంపికలో వడపోత ప్రారంభించారు. ఇటు టీడీపీ జనసేన యువగళ ముగింపు సభ ద్వారా ఎన్నికల సమరం పూరించేందుకు సిద్ధమయ్యాయి. ఈ సమయంలోనే ఏపీలో షెడ్యూల్ కంటే ముందుగానే ఎన్నికలు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఏపీలో ఎన్నికల నిర్వహణపైన ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. తేదీలపైన చర్చ మొదలైంది. ఏపీలో ఎన్నికలు ఈసారి ఎన్నడూ లేనంత ఉత్కంఠను కలిగిస్తున్నాయి. సీఎం జగన్ సంక్షేమం, సామాజిక న్యాయం తనకు అధికారం నిలబెడతాయనే నమ్మకంతో ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత, పొత్తులు తమకు కలిసి వస్తాయని చంద్రబాబు, పవన్ నమ్మకం పెట్టుకున్నారు. ఎన్నికల వేళ సీఎం జగన్ సిట్టింగులను మారుస్తున్నారు. సామాజిక లెక్కలకు ప్రాధాన్యత ఇస్తూ బీసీ ఎస్సీ వర్గాలకు ప్రాధాన్యత కల్పిస్తున్నారు. ఇదే సమయంలో టీడీపీ జనసేన కూటమి వచ్చే నెలలో అభ్యర్థులను ఖరారు చేయనుంది. ఇక ఏపీలో నిర్ణీత షెడ్యూల్ కంటే 20 రోజుల ముందుగానే ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందని తెలుస్తోంది. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలోనూ సీఎం జగన్ ఇవే సంకేతాలు ఇచ్చారు. ఇప్పుడు ఢిల్లీ అధికార వర్గాల సమాచారం మేరకు ఏపీలో 15-20 మధ్య ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఏపీలో బోగస్ ఓట్లపైన వైసీపీ టీడీపీ పోటాపోటీగా ఇస్తున్న ఫిర్యాదులపై ఎన్నికల సంఘం ఆరా తీస్తోంది. రాష్ట్ర స్థాయిలోనూ ఎన్నికల దిశగా కసరత్తు ప్రారంభమైంది. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు, పోలింగ్ కేంద్రాల వివరాలను ఎన్నికల అధికారులు సేకరిస్తున్నారు. ఓటర్లకు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. 2019 ఎన్నికల సమయంలో 3వ తేదీన ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. కానీ ఇప్పుడు 15 మధ్య విడుదల అవుతుందని తెలుస్తోంది. ఏపీతో పాటుగా 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికలపైన కసరత్తు మొదలైంది. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం లోక్సభ ఎన్నికలు ముందుగానే వస్తాయని పార్టీ నేతలను అలర్ట్ చేశారు. ఇక ఏపీలో ఈసారి అసెంబ్లీ ఎన్నికలు సీఎం జగన్, చంద్రబాబుకు వ్యక్తిగతంగా ప్రతిష్టాత్మకంగా మారుతున్నాయి. దీంతో ప్రతి నియోజకవర్గంలో గెలుపును సీరియస్గా తీసుకుంటున్నారు. ఇక దాదాపు 20 రోజుల ముందుగానే ఏపీలో ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ఛాన్స్ ఉందనే సమాచారంతో జనవరి నెలాఖరు నాటికి అన్ని పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాలను పూర్తి చేయడానికి జగన్ సర్కారు కార్యాచరణ సిద్ధం చేస్తోంది.